హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టమాటా సాగులో మొదటి దశలో ఎలాంటి ఎరువులను వేసుకోవాలి అనేది మొత్తం కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం కనుక టాపిక్లోకి వెళ్తే ఈ మొక్కలను పెట్టుకున్న ఐదు నుండి పదిహేను రోజుల మధ్యలో మొక్కలు నాటుకొని ఏరు వ్యవస్థ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది మరియు ఈ మధ్యలో మనము మొదటి దప ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది మనం కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు రోజుల నుండి పదిహేను రోజుల మధ్యలో మొదటి దప ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది అవి కనుక మనము చూసుకున్నట్లయితే డిఏపిని వేసుకోవాల్సి ఉంటుంది డిఏపిలో పద్దెనిమిది శాతం నత్రజని ఉంటుంది నలభై ఆరు శాతం భాస్వరము ఉంటుంది మొక్క పచ్చదనానికి మరియు దాని యొక్క గ్రోతింగ్కు ఈ నత్రజని ఉపయోగపడుతుంది ఈ బాస్వరము అనేది మొక్క యొక్క ఏరు వ్యవస్థ డెవలప్ అవ్వటానికి మరియు మొక్క స్ట్రాంగ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది మరియు మొక్క కూడా మంచిగా గ్రోతింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది మనము ఈ ఎరువుని మొక్కకు దగ్గరగా వేసుకోవద్దు రెండు మూడు ఇంచుల దూరంలో వేసుకోవాల్సి ఉంటుంది దగ్గరగా వేసుకున్నట్లయితే మొక్కలు మరణించే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీకు కనుక ఇది అందుబాటులో లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడుని కూడా వేసుకోవచ్చు ఇందులో నత్రజని ఇరవై శాతం వరకు ఉంటుంది భాస్వరం ఇరవై శాతం వరకు ఉంటుంది సల్ఫర్ పదమూడు శాతం వరకు ఉంటాయి ఇవి కూడా మొక్క యొక్క గ్రోతింగ్కు మరియు డెవలప్మెంట్కు ఎంతోగానో ఉపయోగపడతాయి అలాగే ఈ సాగులో కలుపు సమస్య లేకుండా చూసుకోండి కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే మనకు పురుగు సమస్య చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మీరు అంతర కృషి వారానికి లేదా పది రోజులకు ఒక్కసారి గొర్రెతో లేదా సట్టుతోనే అంతర కృషి చేసుకోండి ఒకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము వీటికి ఎలాంటి మందులను పిచకారి చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి సమాచారం అనేది ఇస్తాను రైతే రాజు రైతన్నకే జై